మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కావలిలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు జనసేన నాయకులు మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ఆయన బయటకు వచ్చే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని మాలెపాటి తెలిపారు. పోలీసు శాఖ వైసీపీకి పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. రిలే నిరాహార దీక్షల కోసం అనుమతుల కోసం డీఎస్పీ వద్దకు వెళితే 144 సెక్షన్ అమలవుతున్నట్లు నిరాకరించారన్నారు. అయితే అదే పోలీసులతో వందల మందితో ఏ విధంగా గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు బూటులతో కాకి చొక్కాలతో ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కాలంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, జనసేన నాయకులు, చంద్రబాబు అభిమానులు మాట్లాడారు. సాయంత్రం వచ్చేసి 1 గంట దాటిపోయింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మా జాతీయ అధ్యక్షుడు. 42 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. మచ్చలేని నాయకుడు. ఒక మచ్చ పూయాలని మచ్చ దానికోసం పట్టుబట్టి మరీ లండన్లో కూర్చొని డైరెక్షన్ ఇచ్చి మా బాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించారు. ఇది మంచిది కాదు. నువ్వు అరెస్ట్ చేసినది మాత్రాన ప్రజల్లో ఇంకా మా ఇమేజ్ పెరిగింది బాబు గారికి. అయ్యో ఈ వయసులో ఏదైనా జైల్లో పెట్టారు, ఈ వయసులో అన్యాయం మొత్తం. ఈ రోజులుగా నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు. నీకు జైలు అంటే లెక్కలే. మా బాబు గారు ఏ రోజు కోర్టు బెట్టలెక్కలేదు, జైలు అనేది తెలియదు. ఆయన కట్టిన జైలు ఆయన పెట్టావు. ఇది దుర్మార్గం. మా బాబు గారు ఎప్పుడు బయటికి రావాలని దేవుడికి దండం పెట్టుకున్నాం. ఆయన ఈ వయసులో ఎప్పుడు నాడో లోపల అందరూ దిగులు పడుతున్నాం. ఒక మంది సరిగ్గా అన్నం వచ్చినట్లేదు. ఎప్పుడు వస్తాడా అని మేము అడిగే సమాధానం చెప్పలేకున్నాం. అందుకని ప్రజలందరూ ఎదుర్కొని వస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. బాబు గారు ఒక ఆణి ముచ్చేలాగా బయటకు వస్తారని చెప్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పుడు తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు ఉద్దేశాలతోటి ఉంటారు కాబట్టి కదా ప్రజ ఆయన కింద ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉద్దేశాలు ఆయన సంకేతాలే ఉంటాయి. అందుకని మన మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఈ మన బాబు గారిని బయటకు తీసుకుని వచ్చేదాకా, జైలు నుంచి బయటకు వచ్చేదాకా మనందరం కూడా బాబుతో మేము అందరం కలిసికట్టుగా ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ యూనిఫామ్ వేసుకున్నది కాబట్టి మీకు నమస్కరించి చెప్తున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు. మమ్మల్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని మా కార్యక్రమాలను చేసుకోనివ్వండి. అంతేగాని మీరేదో మీ బూట్ కాళ్ళతోటో మీ యూనిఫామ్తోటో మీ లాడీలతోటో మమ్మల్ని అణిచివేయాలనుకుంటే అంతకంతకు ఇరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సహనంతో ఉన్నాము. మా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు మీరు దయచేసి అడ్డు తగలకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2-3 రోజుల్లో వదిలిపెట్టలేకపోతే ఈ జగనన్న సర్వనాశనం అయిపోతాడు. వాళ్ళు తండ్రి పోయినట్టే పోయిందా పోయిందా పోయిందా. వాక్కు బ్రహ్మ వాక్కు. నేను బ్రహ్మం గారిని కోల్చేవాడిని. కాబట్టి చంద్రబాబు నాయుడు 2 రోజుల లోపల వదలిపోతే జగన్ పోయిందా పోయిందా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.